हाय वेलकम टू तेलुगु टेक्निकल प्रो यूट्यूब चैनल नेनु मी कादरवाश फ्रेंड्स ई ओक वीडियो लो मनम इवाला जी की संबंधी ओक आरु चैनल्स अयिते लॉन्च चेयडम जरिगिंदी सो ई आरु चैनल लो एचडी की संबंधी चैनल लो मन वीडियोकॉन अलागे डिश टीवी ओक प्लेटफॉर्म लो लॉन्च चेयडम जरिगिंदी सो ई चैनल्स अनेटि मनकु एक्चुअल गा ఆగస్ట్ 15 రోజు అంటే ఆగస్ట్ 15వ తారీఖు మనకు లాంచ్ చేయడం జరిగింది బట్ మనము అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉండడం కారణంగా ఈ యొక్క వీడియోను మనము కొంచెం డిలే అవడం జరిగింది సో ఫ్రెండ్స్ ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటది జీ ఛానల్ కు సంబంధించి ఆరు ఛానల్స్ మన యొక్క ప్లాట్ఫామ్ లో యాడ్ అయ్యాయని సో తెలియని వారి కోసం ఈ యొక్క వీడియో అని చెప్తున్నా సో ఫ్రెండ్స్ అవి ఏ ఛానల్ మనకు యాడ్ అయ్యాయి సో ఆ ఛానల్ మనకు కావాలంటే ఏ విధంగా మనము యాడ్ చేసుకోవచ్చు సింపుల్ గా అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు మన ఛానల్ ని ఇందాక ఎవరైతే సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ అనే దానిపై ట్యాప్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ లో నోటిఫికేషన్ ద్వారా ముందే మీరు తెలుసుకోవచ్చు యాడ్ చేయడం జరిగింది ఈ ఒక ప్లాట్ఫామ్ లో సో మొదటగా ప్రైవ్ హెచ్డి అని చెప్పేసి ఇది మూవీస్ కి సంబంధించింది ఇంగ్లీష్ ఛానల్ సో ఇది ఛానల్ నెంబర్ వచ్చేసరికి 947 దీని యొక్క కాస్ట్ వచ్చేసి 19 రూపీస్ అలాగే జి తమిళ్ హెచ్డి ఇది జనరల్ కి సంబంధించినటువంటి ఛానల్ ఇది తమిళ యొక్క ఛానల్ అలాగే దీని యొక్క కాస్ట్ 19 రూపాయలు చెప్పుకోవచ్చు ఈ ఛానల్ యొక్క నెంబర్ వచ్చేసి 979 అని చెప్పుకోవచ్చు తర్వాత వచ్చేసరికి జీ తెలుగు హెచ్డి ఇది మనకు తెలుగుకు సంబంధించిన ఛానల్ ఇది కూడా జనరల్ కి సంబంధించింది సో దీని యొక్క కాస్ట్ మనం చూసినట్లయితే 19 రూపాయలు ఛానల్ నెంబర్ 984 అలాగే జీ తెలుగు సంబంధించి ఇంకొకటి మనకు ఛానల్ జీ సినిమాలు హెచ్డి సో ఇది మూవీస్ సంబంధించినటువంటి ఛానల్ ఇది కూడా మనకు తెలుగులోనే ఉన్నది దీని యొక్క ధర వచ్చేసి 16 రూపాయలు దీని యొక్క ఛానల్ నెంబర్ కూడా 985 అలాగే మిగిలినటువంటి జీ కేరళం అలాగే జీ కన్నడ రెండు ఛానళ్ళు ఈ రెండు జనరల్ కు సంబంధించిన ఛానళ్ళు ఇవి మలయాళం కు సంబంధించిన ఒక ఛానల్ అలాగే కన్నడకు సంబంధించిన ఛానల్ జీ కేరళం అనే ఛానల్ 8 రూపాయలు అలాగే ఛానల్ నెంబర్ 993 అలాగే జీ కన్నడకు సంబంధించిన ఛానళ్ళు కూడా 19 రూపాయలు ఈ యొక్క ఛానల్ నెంబర్ 997 ఓకేనా సో ఈ ఆరు ఛానల్స్ అయితే మనకు ఈ యొక్క ప్లాట్ఫామ్ డిష్ టీవీ అండ్ వీడియోకాన్ కు సంబంధించి రెండింటికి సంబంధించి ప్లాట్ఫామ్ లో యాడ్ చేయడం జరిగింది సో ఈ ఛానల్స్ ని ఎవరైనా మీకు కావాలనుకుంటే ప్రజెంట్ అయితే ఈ యొక్క ఛానల్స్ ఏ యొక్క ప్యాకేజ్ లో అంటే మీకు ఉన్నటువంటి ప్రజెంట్ ఏ ప్యాకేజ్ ఉన్నా కూడా ఏ ప్యాకేజ్ లో కూడా అవైలబుల్ లేవు ఓన్లీ ఇవి అలాకార్ట్ అంటే సింగిల్ యాడ్ ఛానల్ కింద మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతానికి సో ముందుకు ఇది ఏ ప్యాకేజ్ లో అయినా కూడా యాడ్ చేయవచ్చు సో అందాకైతే మనం ప్రజెంట్ కావాలనుకునే వాళ్ళు మనం యాడడం ద్వారా ఈ ఛానల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు సో ఏ విధంగా మనం యాడ్ చేసుకోవాలనుకుంటే మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి ఒకటి కస్టమర్ కేర్ కాల్ చేసి యాడ్ చేసుకోవడం రెండు మీ యొక్క సెల్ఫ్ అంటే మీరు వెబ్సైట్ ద్వారా కానివ్వండి లేదా యాప్ ద్వారా కానివ్వండి చేసుకోవచ్చు అలాగే డీలర్ దగ్గర నుంచి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఈ రెండు కాకుండా ఒక మంచి ఫీచర్ అనేది ఈ వీడియోలో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను సో అదేంటంటే వీడియోకాన్ కి సంబంధించి అయితే మాత్రమే చెప్తున్నా డిష్ టీవీలో అయితే ఈ ఫీచర్ అయితే లేదు సో వీడియోకాన్ లో ఏంటంటే వాట్సాప్ నుంచి కూడా మీరు డైరెక్ట్ గా ఈ యొక్క ఛానల్స్ ని యాడ్ చేసుకోవచ్చు మీ యొక్క అకౌంట్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు టోటల్ అన్ని మనకు ఆప్షన్స్ అనేది మనం వాట్సాప్ ద్వారా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు సో అది ఏ విధంగా అనేది మనం మీరు ఇక్కడ కనిపించేటువంటి స్క్రీన్ లో కనిపించేటువంటి మొబైల్ నెంబర్ 8750917917 ఈ నెంబర్ ని మీరు ఏదైనా కూడా మీ యొక్క వాట్సాప్ ఉన్నటువంటి మొబైల్ లో ఈ నెంబర్ ని మీరు ముందుగా సేవ్ చేసుకోండి సో నేనైతే ముందుగా సేవ్ చేసుకున్నాను అలాగే కాంటాక్ట్ నేమ్ వచ్చేసి వీకాన్ వాట్సాప్ అని చెప్పేసి నేను ఇక్కడ సేవ్ చేసుకున్నాను సో దీనికి మీకు ఎలా మీకు సింపుల్ గా క్రాస్ గా మీరు దీన్ని వెరిఫై చేసుకోగలరు నెంబర్ అంటే ఆ విధంగా మీరు నేమ్ అనేది పెట్టుకోవచ్చు ఇలాగని కాదు సో పెట్టుకున్న తర్వాత మనం డైరెక్ట్ గా మీ యొక్క ఫోన్ మొబైల్ ఏదైతే ఉన్నా మొబైల్ నుంచి వాట్సాప్ లోకి వెళ్ళాలి సో వెళ్ళిన తర్వాత సో నేనైతే వాట్సాప్ లోకి వెళ్తున్నాను సో వాట్సాప్ లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది ఇక్కడ మనము హాయ్ అని కానీ హెలో అని కానీ ఏదైనా కూడా టైప్ చేయవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు జస్ట్ హాయ్ అని టైప్ చేస్తాను హాయ్ అని టైప్ చేసి సెండ్ చేయండి సో సెండ్ చేయగానే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది మీ యొక్క అకౌంట్ ను ఏ విధంగా హెల్ప్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకు అకౌంట్ కు సంబంధించి రీప్లై రావడం జరిగింది ఇందులో
सो अकाउंट कु संबंधी डीटेल्स मन इकड़े प्रेस वस्तानी अलागे इंस्टेंट क्रेडिट 3 डेज अंत डीआक्टिव मन को 3 डेज पे लेटर सर्विस 3 डेज कावाले रे टाइप चेयमनी अलागे अकाउंट रीचार्ज अना चैनल्स राकपोते 3 प्रेस चेयमनी इला मन को 6 ऑप्शन्स तो इकड़ जरूरी इंदो मन को चैनल कु संबंधी अंत याड चेसुकोवडानिकि चैनल कु संबंधी 5 प्रेस चेयमनि अडुगुतादि मनम 5 प्रेस चेसा द्वारा तेलुसुकोवच्चु అలాగే ఇక్కడ చాలా మంది మిస్ చేస్తున్నది ఏంటంటే టైప్ 1 నౌ యువర్ డిటిహెచ్ అకౌంట్ అంటే చాలా మంది లెటర్స్ లో టైప్ అని ఇలా టైప్ చేస్తూ ఉంటారు సో టైప్ చేయమనే అని కాదు అక్కడ అర్థం సో ఒకటిని టైప్ చేయమనే అర్థం సో నేను నా వాట్సాప్ కు సంబంధించి కొన్ని ఆటో రీప్లేసెస్ ఉంటాయి సో ఆ వాట్సాప్ లో కూడా నేను ఇంతకు ముందు పెట్టినటువంటి ఇలాంటి ఒక మెను అయితే పెట్టాను ఇందులో టైప్ అని చెప్తే ఇక్కడ మీరు టైప్ అన్ని లెటర్స్ తో టైప్ చేయమని కాదు దాని పక్కన ఉన్నటువంటి నంబర్ టైప్ చేయమని అక్కడ అర్థం ఓకేనా అలా కాకుండా అలా మిస్ చేయకుండా జస్ట్ 1 2 3 మాత్రమే ఎంటర్ చేయండి సో ముందుగా నెంబర్ 1 అనేది నిన్ను ఎంటర్ చేయడం జరుగుతుంది నెంబర్ 1 ఎంటర్ చేయడం ద్వారా మన అకౌంట్ యొక్క బ్యాలెన్స్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇలా రావడం జరుగుతాది సో ఇక్కడ ప్లీజ్ వెయిట్ అని వచ్చింది వచ్చిన వెంటనే మనకు ఇక్కడ మన అకౌంట్ కి సంబంధించి మన యొక్క ఐడి నంబర్ కూడా తెలుసుకోవచ్చు దీని ద్వారా రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా తెలియని వాళ్ళు సో దీనిలో బ్యాలెన్స్ వచ్చేసి 213 రూపాయలు దీని యొక్క వాలిడిటీ అంటే ఇంకా సెప్టెంబర్ 17 దాకా ఉన్నది అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అలాగే మనం లాస్ట్ ఎంత రీచార్జ్ చేశాం అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది సో ఈ విధంగా మనకు బెస్ట్ ఆఫర్స్ కూడా కింద మనం చెక్ చేసినట్లయితే మనకు ఏ ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ దీనిపైన కూడా మనం చెక్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా సో ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కింద మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ గా అయినట్లయితే ఎస్ అని 0 అని ప్రెస్ చేయండి హెల్ప్ఫుల్ కాకపోతే మళ్ళీ స్టార్ అనేది ప్రెస్ చేయవచ్చు సో అదే విధంగా మనకి ఇప్పుడు మనం ఛానల్ యాడింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో నెంబర్ 5 అనేది మనం టైప్ చేద్దాం సో ప్లీజ్ వెయిట్ విల్ వి గెట్ యువర్ డీటెయల్స్ అని చెప్పేసి పడింది సో ప్లీజ్ ఎంటర్ ఛానల్ నెంబర్ 2 బి యాడెడ్ అని పడింది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 103 అని అనుకున్నాం అనుకో సో అది జీటీవీ ఆ విధంగా మనం చేసుకోవాలి సో మనకి ఇక్కడ ఏంటంటే 984 అండ్ 985 కాబట్టి 984, 985 అని మనకి ఛానల్ నెంబర్ జీ కి సంబంధించి జీ సినిమాలు అలాగే జీ తెలుగు కాబట్టి ఈ రెండు ఛానల్ కు నెంబర్ ని ఇలా మనము ఎంటర్ చేద్దాం సో ఇక్కడ మనకు ఫస్ట్ డీటెయిల్స్ వచ్చింది సో జీ తెలుగు హెచ్డి ఛానల్ ఆ చెప్పేసి వచ్చింది ఇది 984 ఇది అవైలబుల్ లో ఉన్నది దీని యొక్క కాస్ట్ 19 రూపాయలు అని చెప్పింది సో ఇది మనం యాక్టివ్ కావాలనుకుంటే డైరెక్ట్ గా జస్ట్ మనం టైప్ 1 అని చెప్పేసి మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు యాక్టివేట్ అవడం జరిగిపోతది సో యాడ్ అవుతది సో మనం ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ చేద్దాం సో 1 అని ప్రెస్ చేద్దాం ప్రెస్ చేయగానే ఛానల్ హ్యాస్ బిన్ యాడెడ్ టు యువర్ అకౌంట్ సో ఈ ఛానల్ మనకు యాడ్ అయిపోయిందని చూపిస్తుంది అదే విధంగా మనం పైన 2 ఇచ్చేసాం కాబట్టి 984, 985 సో అదర్ ఛానల్ ఇంకో యాడ్ చేయాలనుకుంటే నెక్స్ట్ మళ్ళీ 1 ప్రెస్ చేయమని చెప్పేసి మనకు అడుగుతుంది సో అది కూడా అయితే మనకు అవసరం లేదు జస్ట్ ఒకటి మాత్రమే యాడ్ చేసాం ఇది జస్ట్ మీకు డెమో పర్పస్ అని చెప్పేసి యాడ్ చేశాను సో ఈ విధంగా మీరు సింపుల్ గా మీరు వీడియో కాన్ కి సంబంధించి ఛానల్స్ కావాలనుకునే వారు ఎవరైనా యాడ్ చేసుకోండి వాట్సాప్ ను యూజ్ చేసేసి సో ఫ్రెండ్స్ ఇదన్నమాట మీకు కొత్తగా వచ్చినటువంటి ఛానల్స్ ఏంటి వాటిని ఎలాగ సింపుల్ గా యాడ్ చేసుకోవచ్చు అని మీరు తెలుసుకున్నారనుకుంటాను ఫ్రెండ్స్ సో ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్.